దసరా టైం కదా ఓ పార్టీ దొరికింది అద్దెకిచ్చా వాడి ఇచ్చి దొరికి వస్తాలే అర్ధరాత్రి 12 గంటలకు వస్తాను వెళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నాను ఒక ముక్క కూడా అద్దె కావట్లేదు అందుకనే కదా బజ్జి నిన్ను ఏరికోరి లవ్ చేసింది మందు తాగుదామా మందా ఒరేయ్ రాస్కల్ అమ్మాయికి మందు కూడా అలవాటు చేసావా పోరాని ఎంకమ్మా నేను తాగేది బ్రాండీ షాప్ లో మందు కాదురా మెడికల్ షాప్ లో మందు 100 బజ్జీలు తిన్నాం కదా అది అరగడానికి మందేస్తాం మందు వేశాక మళ్ళీ దిబ్బ రొట్ట తింటాం కరెక్ట్ వస్తానమ్మా ఏమండి అమ్మా నేను ఇంతంతా తిరుగుతున్నాను మా నాన్నగారు చెప్పమ్మా సత్యం చెప్పను నే అంటుంది చెప్పమ్మని ఎంత తొందరగా చెప్తారు అంత తొందరగా మా పెళ్లి అయిపోతుంది అలాగేనమ్మా చెప్తానమ్మా చాలా చెప్తాను సిగ్గుపడకు డార్లింగ్ ఎంత కమ్మగా ఉందిరో స్వప్న సారీ తుడుస్తాను వద్దులే అవును నువ్వు తల్లివి కాబోతున్నావట సిగ్గా ఊర్కబ్బా ఇదిగో ప్రేమ నువ్వు ఈ టైంలో మొక్కలకు నీళ్లు పోయడాలు బాత్రూములు కడగడాలంటే పనులు చేయకూడదని చెప్పానా ఇదిగో ఇవి తీసుకుని చక్కటి స్వెట్రల్లు అల్లి కొట్లా అమ్మేమంటారా బాగాలేదానివే స్వెట్టర్ అల్లమన్నది కొట్లో అమ్ముకోవడానికి కాదే పిచ్చి తల్లి రేపు పుట్టబోయే బుజ్జి పాప కోసం అయినా ఇంత వయసు వచ్చింది నీకు ఆ మాత్రం స్వెట్టర్ కూడా తెలీదు ఎందుకు తెలీదు తినే అన్నాను అలా కాదు ఒకటి క్రిందకి రెండు పైకి నాకు తెలుసుగా ఒకటి కిందకి రెండు పైకి ఒకటి కిందకి రెండు పైకి ఒకటి కిందకి పిచ్చి పిల్ల.